ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతూ వాంగ్మూలమిచ్చట్లు సిబిఐ అధికారులు తెలిపారు దీంతో ఈ కేసులో కవితకు మరింత ఉచ్చు బిగుస్తోంది తెలంగాణ భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ అభియోగాలు చేసింది గతంలో ఈడీ కేసులోనూ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు ఇక తాజాగా సిబిఐ కేసులోనూ అప్రూవర్ గా మారడంతో కవిత ఈ కేసులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లు తప్పినట్లు కనిపించట్లేదు ఢిల్లీ లిక్క స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి మారిపోయారు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతూ వాంగ్మూలం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు తెలిపారు దీంతో ఈ కేసులో కవితకు మరింత ఉచ్చు బిగుస్తోంది తెలంగాణ భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించాలని సిబిఐ అభియోగాలు చేసింది దీనికి సంబంధించిన మరిత సమాచారం మా ఇన్పుట్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు పవన్ చెప్పండి ఇటు సిబిఐ కేసులో అయితే సరిహద్దు చంద్రారెడ్డి రెడ్డి అప్రూవల్ గా మారినట్లు కూడా తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే ఇప్పుడు కవిత దీనిపై కవితకి ఇంకా వచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ప్రసన్న ఇప్పటికే ఈడీ అధికారులు చాలా స్పష్టమైన ఆధారాలను అన్నింటిని కూడా కోర్టు ముందుకు ప్రవేశపెట్టి కవితను అరెస్ట్ చేశారు ఆ తర్వాత కస్టడీ తీసుకొని కూడా విచారించారు ఇటీవలనే సిబిఐ కూడా అటు లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం పైన ఆధారాలన్నీ ఆ కోర్టుకు సమర్పించి కవితను తాము అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించి ఆమెను ఆ సిబిఐ కస్టడీకి తీసుకొని విచారించారు ఇప్పటికే అటు ఈడీ కేసులో పలువురు నిందితులు ఈ కేసులో కవితతో పాటు సహ నిందితులుగా ఉన్న అనేక మంది అప్రూవర్లుగా మారారు కవిత కూడా ప ప్రతిసారి అదే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తనను నిందితురాలుగా ఎలా చేరుస్తారంటూ గతంలో కవిత ఈ రకమైన ప్రశ్నను ఆమె రేజ్ చేశారు తాజాగా ఇప్పుడు ఈ కేసులో ఈడీ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి అటు సిబిఐ కేసులో కూడా అప్రూవర్గా మారారు ఈ మేరకు ఆయన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ను సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవైజా ఎదుట వాంగ్మూలాన్ని నమోదు చేయించారు చాలా స్పష్టంగా ఆయన తన ఇచ్చారు ఇప్పటికే సిబిఐ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చింది అటు ఆ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత అక్కడ వ్యాపారం నిర్వహించుకునేందుకు తగినంత అమౌంట్ లేకపోవడంతో కవిత సౌత్ గ్రూప్ క్రియేట్ చేశారు దానిలో భాగంగా ఆ వ్యాపారంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుటుంబాన్ని చేర్చుకున్నారు ఆ తర్వాత ఇక్కడ ఫార్మా రంగంలో ఉన్న శరత్ చంద్రారెడ్డిని కూడా అందులో పార్ట్నర్గా చేర్చుకున్నారు ఆయనకు ఐదు అవుట్లెట్లు దక్కి దక్కినాయి ఆ ఐదు అవుట్లెట్లు ఒక్కొక్క దానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ ఆమె శరత్ బెదిరించారు ఆయన ఇవ్వడానికి నిరాకరిస్తే హైదరాబాద్లో మీరు ఎలా వ్యాపారాలు చేసుకుంటానంటూ ఆమె బెదిరించారు తాను బలవంతంగా కవితకు డబ్బులు ముట్ట చెప్పినట్లుగా శరత్చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు దానికి సంబంధించి మహబూబ్ నగర్లో కవిత పేరిట ఉన్న కొంత భూముల్ని కొనుగోలు చేసినట్లుగా ఒక ఆధారాలను సృష్టించారు అందు అందుకు పద్నాలుగు కోట్ల రూపాయలు తాను ఆమెకు ట్రాన్స్ఫర్ చేశానంటూ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు ఇప్పుడు అటు వీల వాంగ్మూల తో కవితకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు మొదటి నుంచి కూడా కవిత కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది కేసు పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయ కుట్రలో భాగంగానే తమ కేసులు నమోదు చేశారు అసలు తాము ఎక్కడ కూడా ఈ స్కామ్లో తమ పాత్రే లేదంటూ చెప్తూ వస్తుంది కానీ చాలా స్పష్టంగా సౌత్ గ్రూప్ ఏర్పాటులో కీలక పాత్ర వహించింది కవితేనంటూ దానికి సంబంధించిన ఆధారాలను దానికి సంబంధించిన వ్యక్తుల యొక్క వాంగ్మూలాలను ఇప్పటికే అటు సిబిఐ ఈడీ అన్నీ కూడా సేకరించింది దానిలో కవిత రోల్ చాలా స్పష్టంగా అందరూ కూడా చెప్పారు దాంతో కవితను ఇప్పుడు సిబిఐ అధికారులైతే అరెస్ట్ చేశారు ఇవి కవిత ప్రస్తుతం తనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఇటీవల మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ కోర్టు దాన్ని తిరస్కరించడంతో పూర్తిస్థాయి బెయిల్ కోసం ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు అయితే దీనిపైన అటు సిబిఐ ఈడీ రెండు కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి కేసు దర్యాప్తు దశలో ఉంది ఈ దశలో కనుక ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లయితే కేసు దర్యాప్తు పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అట్లానే కవిత చాలా ప్రభావం కలిగిన వ్యక్తి సాక్షులను సాక్ష్యాలను సాక్షులను ప్రభావితం చేస్తారు అట్లనే సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించారు కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మంజూరు చేయవద్దంటూ వాళ్ళు కోరుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ చూస్తుంటే కవిత మరికొన్ని రోజులు జైల్లోనే గడిపే అవకాశం అయితే కనపడుతుంది ఇప్పట్లో ఆమెకు బెయిల్ మంజూరయ్యే అవకాశాలు అయితే లేనట్లుగానే అటు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సిబిఐ ఇంకా కూడా దర్యాప్తు చేస్తుంది ఈ ఇంకా కవితకు సంబంధించి అనేక ఆధారాలను కూడా కోర్టు ముందుకు పెడుతున్న నేపథ్యంలో ఇంకా మరికొంతమందిని ఈ కేసులో వాళ్ళ ప్రమేయం పైన విచారించాల్సి ఉంది కవిత ఇచ్చిన ఏదైతే ఫోన్లు ఉన్నాయి వాటిని కూడా రిట్రీవ్ చేయాల్సి ఉంది వాటిని కూడా డేటా ఆమె ఫార్మాట్ చేసి వాటిని కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి ఆమెను ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయొద్దంటూ వాళ్ళు నేపథ్యంలో మరిన్ని రోజులు కవిత జైల్లోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ప్రసన్న రైట్ థ్యాంక్ యూ పవన్